వెల్కమ్ టు కేసిక్స్ కారణ జన్ముడు కేసీఆర్ పై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు టీఆర్ఎస్ జిల్లా నాయకుడు తలంగిణి శేఖర్ గారు. ముందుగా వారిని స్టూడియోకి పరిచయం చేద్దాం. నమస్కారం సార్. నమస్తేనమ్మా. సరే, ఏదైతే ఫిబ్రవరి 17న కేసీఆర్ గారి జన్మదినం ఉందో దానికి సంబంధించి 3 రోజుల పాటు సంబరాలు జరపాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చారు కదా, ఈ 3 రోజుల సంబరాలపై మీ అభిప్రాయం ఏంటి? ముందుగా కేసిక్స్ ప్రేక్షకులకు నా యొక్క తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఏదైతే ఈరోజు స్టార్ట్ కాబోతున్నటువంటి కేసీఆర్ గారి యొక్క బర్త్డే సంబరాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు ఆదేశానుసారం జరుపుకోవడం జరుగుతున్నది. ఒక ముందే ఒక మాట చెప్పడం జరిగింది, కేసీఆర్ కారణ జన్ముడు. నిజంగా ఈ మాట వింటుంటేనే ఒక విధమైనటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల ఒక పులకరింత లేదా ఒక ఆనందం, ఒక ఉత్సాహం అనేటువంటిది ఉప్పొంగుతున్నదేమో అనేటువంటి వాతావరణం నిర్మాణం కాబోతున్నది. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక మహోన్నతమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక ఒడుదొడుగులను చూస్తూ అనేకమైనటువంటి ఒక పోరాటాలతో ఏర్పడినటువంటి రాష్ట్రం. దాంట్లో కేసీఆర్ గారి యొక్క పాత్రనందమా లేకుంటే తన యొక్క ఏదైతే ముందుండి సాధించినటువంటి ఉద్యమం లోపల అనిర్వచనీయంగా చెప్పొచ్చు అతని పాత్రని. గతంలో పరిశీలించేది కొద్దిగా తెలంగాణ పూర్వపరాలని భారతదేశం లోపల అన్ని రాష్ట్రాలకు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణను కొద్దిపాటి అనివార్య కారణాల వల్ల స్వతంత్రం రాలేదు. 1948 సెప్టెంబర్ 17 నాడు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సంపదను దృష్టిలో పెట్టుకొని వలస పాలకులందమా ఎవరందమా ఈ ప్రాంతాన్ని ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఎప్పుడైతే ఏర్పరిచిన నాటి నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కూడా అనేకమైనటువంటి అవమానాలకు గురి అవుతూ, నీళ్లు నిధులు నియామకాలకు గురి అవుతూ చెప్పరానంత ఒక విధమైనటువంటి సంక్షోభం ఏర్పడ్డది ఈ తెలంగాణ రాష్ట్రం లోపల, ఉమ్మడి పాలన లోపల. కానీ కేసీఆర్ గారు ఎందుకు కారణ జన్ముడు అనే విషయానికి వస్తే మాత్రం, కేసీఆర్ గారు పార్టీ పెట్టకన్న ముందు అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలలో ఒకప్పుడు సఫలము, మరొక విఫలము. ఈ విధంగానే రాష్ట్ర సాధన మాత్రం కాలేకపోయింది. కానీ ఎందుకు కారణ జన్ముడు అనే మాట ఈరోజు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటే, ఎవరు కూడా ఒక రాజకీయ నాయకుడు ఒక సాధన కొరకు వెళ్తూ ఇలాంటి మాటలు చెప్పలేదు. కానీ కేసీఆర్ గారు చెప్పాడు, నేను తెలంగాణ రాష్ట్రం సాధన కొరకు ముందుకెళ్తున్నా, ఈ సాధన లోపల నేను వెనుకడుగు వేస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పిండు. నిజంగా ఎవరికుంటుంది సత్తా, ఎవరికుంటుంది ధైర్యం, ఎవరికుంటుంది విశ్వాసం అనంటే, తను చూసుండు తెలంగాణ రాష్ట్రం లోపల ఏ విధంగా ఉండిండే, ఇప్పుడు ఏ విధంగా పరిస్థితి అయింది, నా రాష్ట్ర సాధననే నా యొక్క ఆకాంక్ష, రాష్ట్ర సాధననే నా ప్రథమ కర్తవ్యం, నేను చచ్చిపోయినా పోవలేదు కానీ వెనుకడుగు వెయ్యను అన్నాడు. కాబట్టి నిజంగా ఒక ఒప్పందాలతో రాష్ట్రం అమాయకురాలైన అమ్మాయిని గడసరబ్బాయితో పెళ్లి చేస్తున్నా, కలిసి ఉంటే ఉండొచ్చు లేకుంటే విడిపోవచ్చు అని స్వయంగా జవహర్లాల్ నేరే చెప్పడం జరిగింది.
మరి ఇంత చెప్పినా గాని ఒక మూడు కొత్త రాష్ట్రాలు ఏర్పడతాయి ఒక కలిసి రాష్ట్రాన్ని విడిపోవడానికి ఇలాంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం లోపల చెప్పిన కేసార్ చాలా సందర్భాల లోపల చెప్పిండు అన్ని వర్గాలను కలుపుకొని తీసుకెళ్తానని చెప్పిండు తీసుకెళ్ళిండు అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పిండు తీసుకున్నాడు అవసరమైతే గొంగలి పురుగుని కూడా నేను ముద్దాడతా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అన్నాడు ఎస్ ముద్దాడిండు కాబట్టి నిజంగా తెలంగాణ రాష్ట్రం లోపల ఏదైతే అన్యాయం జరిగిందో కేసీఆర్ గారు మూడే మూడు విషయాలతోటి ముందుకెళ్లడం జరిగింది ఆ మూడు విషయాలే నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు విషయాలతో ముందుకెళ్ళిండు ఎస్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు సాధించిన తర్వాత కూడా ఈ మూడు విషయాలని ఫుల్ఫిల్ చేయడానికి లేదా ఈ రాష్ట్ర నిర్మాణం లోపల వీటిని కూడా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని భారతదేశం లోపల 60 సంవత్సరాలకు 6 సంవత్సరాలకు ఒక మహోన్నతమైనటువంటి గ్యాప్ అంటే అభివృద్ధిని చూపించిండు మీరు 60 సంవత్సరాల తెలంగాణ ఏ విధంగా ఉండిండి మాకు 6 7 సంవత్సరాల లోపల ఏ విధంగా తెలంగాణ అయ్యింది అని చూపించినటువంటి వ్యక్తి కాబట్టి నిజంగా ముమ్మాటికి కేసీఆర్ గారు కారణ జన్ముడే ఎస్ తెలంగాణ రాష్ట్ర సాధన లోపల తన యొక్క ఏదైతే నిలబడి సాధించిండో ఆ సాధించిన ఫలాలని మాత్రం నేడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారు ఆనందిస్తున్నారు సంతోషపడుతున్నారు అని చెప్పడానికి నేను హర్షిస్తున్నాను సాధించుకున్న తెలంగాణ అంటే ముఖ్యంగా మాత్రం ఈ మూడు విషయాల లోపల ఒక విషయం మనం మొట్టమొదటి మనం డిస్కషన్ చేసుకునే అవసరం ఉన్నది నీళ్లు నిజంగా చెప్తున్నా కదమ్మా ఈ తెలంగాణ ప్రాంతము భౌగోళిక పరంగా చూసినట్లయితే దక్కన్ ప్రాంతం అప్పుడు నైరుతి ఋతుపవనాలతో కృష్ణా నదుల యొక్క రెండే రెండు నదులు ఎక్కువగా లేవు నైరుతి ఋతుపవనాలతో గొరుసుకట్టు చెరువులతో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా ఉండేది ఎంత విధంగానంటే ఒక మహోన్నతమైనటువంటి ఒక అభివృద్ధి ఉండేది కానీ నైరుతి ఋతుపవనాలు వెళ్ళడము లేకపోతే వాటి సరైన సమయంలో రాకపోవడము వాటితో పాటు ఏమైపోయిందంటే ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రాను 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 ఆ గొలుసుకట్టు చెరువులు చాలా సందర్భాలు చెప్పారు కేసీఆర్ సార్ గారు ఏమంటాడంటే నా యొక్క తెలంగాణ లోపల ఏ విధంగా ఉండండి ఆ చెరువులు అని అంటే గంగాలములాగా ఉండండి ఆ చెరువులు నేడు ఏమైపోయినాయి తాంబూలాలలాగా అయిపోయినాయి కాబట్టి ఎస్ నీళ్ల విషయం లోపల ప్రపంచమే చాటి చెప్పింది నీళ్ల విషయం లోపల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి డిస్కవరీ ఛానలే చెప్తుంది ఇప్పుడు కొందరికి బహుశా ఆ మాటలు విన్నరో లేరో వాళ్ళు డిస్కవరీ ఛానలే చెప్పింది ప్రపంచానికి చూపించింది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్ల యొక్క అవసరం ఏ విధంగా ఉంటుంది ఒక వ్యవసాయదారుడికే గాని ముఖ్యంగా వ్యవసాయాన్నే ఆ వ్యవసాయదారుడికి నీళ్ళు ఇస్తేనే ఒక మాట అంటాడు కేసీఆర్ గారు రైతేడ్చిన రాజ్యం మంచిది కాదంట ఎద్దేడ్చిన వ్యవసాయం మంచిది కాదంట కాబట్టి తెలంగాణ రాష్ట్రం లోపల ఒక కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి మల్టీపర్పస్ గా అటు వ్యవసాయ రంగానికి ఇటు మిగతా అవసరాలకు కూడా నీళ్ల విషయం లోపల ఎంతో మహోన్నతమైనటువంటి పాత్రను పోషించి నవ్వినప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం మాట ఎత్తితే ఇది అవుతారా ఇది తను చేస్తారా అని ఒక రకంగా అన్న వాళ్ళు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ల కోసం కట్టిందన్నట్టు వీళ్ళు తెలివిందా కొద్దిగా కానీ ఎంత అభివృద్ధి అవుతుంది అది మర్చిపోతారు కాబట్టి నీళ్ల విషయం లోపల రైతులు దృష్టిలో పెట్టుకొని ఎస్ ఆ యొక్క మిషన్ కాకతీయ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి చెరువులను పొడిక తీసి చెరువులను నింపి ఆ వ్యవసాయదారుడికి నిజంగా చెప్తున్నా కదమ్మా ఈ భారతదేశం లోపల ఎక్కడన్నా ఆనందంగా ఉన్నాడనంటే ఎందుకంటే కల్చర్ ఇస్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ లేకుంటే ఏ పొలం కూడా లేదు ఈ భారతదేశం లోపలనే కాదు ఈ ప్రపంచ భూగోళం మీద కాబట్టి ఆ రైతుకు వ్యవసాయానికి అన్ని అందిస్తూ ముఖ్యంగా ఆ రైతుని ఏ విధంగా అంటే నిజంగా చెప్తున్నాగమ్మా విలేజ్ లోపల ఎంత ఆనందంగా ఉన్నారంటే ఆ రైతులు ఆ రైతు బంధు అనేటువంటిది అతనికి ఆ వ్యవసాయానికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఎకరానికి అమౌంట్ ఇస్తూ తర్వాత మళ్ళా ఆ రైతుకు సరైన ఏవైతే ఉంటాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్
వాటితో పాటు ఈ రైతు ఎవరైతే వ్యాపారిని నమ్ముకున్నారో ఆ నమ్ముకున్న రైతు అనివార్య కారణాల ఏదైనా జరుగుందని జరుగుతే రైతు బీమా నిజంగా చెప్తున్నా కదామా రైతు అనే వ్యక్తికి ఎవరు ఆలోచించారు రైతు వేదికల అనేటువంటి ఎవరన ఆలోచించినా ఈ ఉమ్మడి రాష్ట్రం లోపల ఆలోచించలేదు ఎస్ కేసీఆర్ గారికి వచ్చిన ఆలోచన ఎస్ కారాజన్మ కేసీఆర్ గారు ఇలాంటి సంక్షేమ పథకాలని రైతుల కొరకు తన అప్పుడు ఆలోచిస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఏం చేస్తున్నాడని ఒక పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని ఎస్ కేసీఆర్ ఒక వ్యాపారదారుడు కాబట్టి కేసీఆర్ గారికి తెలుసు వ్యాపారదారుల యొక్క సమస్యలు అతనికి ఎలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి నిజంగా చెప్తున్నా కదా కేసీఆర్ గారు రైతుకు చేసినటువంటి ఏదైనా ఉన్నది అని అంటే నిజంగా చెప్తున్నా కదా మహోన్నతమైనటువంటి ఆ రైతుని ఆదుకొని అన్ని రంగాల లోపల ఆ రైతును ముందుకు తీసుకెళ్తూ తాను ఒకడే ఒకటి చెప్పిండు రైతు బాధపడదు రైతు బాధపడదా దేశం అనేటువంటిది బాధపడుతది కాబట్టి ఈ కేసీఆర్ గారు ఈ నీళ్ల విషయం లోపల కాళేశ్వరం ప్రాజెక్టు తోటి అన్ని సమస్యలకు పరిష్కారం చేసుకొని ఆ యొక్క నిదులు ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు నీళ్లు కేసీఆర్ గారు చెప్పినటువంటి నీళ్లు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి సర్వతోముఖాభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలు తో పాటు పట్టణ ప్రాంతాలకు కూడా నీళ్ల విషయం లోపల ఎలాంటి ఆందోళన లేకుండా మిషన్ భగీరథ ప్రాజెక్టును కూడా తన అందుబాటులోకి తీసుకురావడం జరిగింది నీళ్ల విషయం లోపల నిజంగా ఇది చాలా గొప్ప మహోన్నతమైనటువంటి ఏదైనా ఉన్నది అంటే కేసీఆర్ గారి ఆలోచన లోపల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఇది ఒక పెద్ద సమస్య అనేటువంటిది ఆ ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాలేకపోయింది కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లోపల ఈ సమస్యలకు పరిష్కారం అయింది ఆ యొక్క ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి నీళ్ల సమస్యలకు పరిష్కారం దీనింది తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకం కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కానుందా నిజంగా మా ఏదైతే రెండో విషయం కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది నిధుల విషయం లోపల కూడా కేసీఆర్ గారు చాలా సందర్భాల లోపల చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ముమ్మాటికి ధనిక రాష్ట్రం కానీ ఆ ధనిక రాష్ట్రం యొక్క ఏదైతే ఉందనో ఉమ్మడి రాష్ట్రం లోపల అది ఏమైపోయింది నిధులు అనేటువంటి ఈ ప్రాంతానికి ఖర్చు పెట్టకుండా అవి ఏమైపోయారంటే మిగతా వాళ్ళ అభివృద్ధి కొరకందమా లేకుంటే వాళ్ళ స్వలాభం కొరక అన్నటువంటిదే జరిగింది కానీ ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరగలేకపోయింది ముఖ్యంగా ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం సాధించిన తర్వాత కూడా నిధుల విషయం లోపల కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు నిధుల విషయం లోపల ఒక మంచి ప్లానింగ్ తోటి మంచి ఒక ఆలోచనతోటి అనేక సంక్షేమ పథకాలు ప్రజా సంక్షేమ పథకాలు ప్రజా రంజకమైనటువంటి సంక్షేమ పథకాలను చేపట్టి ప్రజలకు అన్ని రంగాల లోపల విద్య వైద్య రంగాల లోపల ఏ విధంగా మనం ముందుకెళ్తాం మనం అన్నటువంటి దాంతో చేస్తూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల లోపల ఇటు పట్టణ ప్రాంతాల లోపల నిధుల విషయం లోపల ఇక ఈ నిధులను మనం ఈ రకంగా మనం మారిస్తే ప్రజల యొక్క అభివృద్ధి వాళ్ళు సంతోషపడతారన్నటువంటిది చేస్తూ ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారి పథకాలను మనం ఇక్కడ మాత్రం కంప్లీట్గా మనం చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి ఏదో కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది విద్యారంగం లోపల నిజంగా చెప్తున్నాం కదా ఉమ్మడి రాష్ట్రం లోపల ఏ విధంగా ఉండేనంటే విద్య చాలా అన్యాయం జరిగింది అని అంటే ఇక్కడి ప్రాంతం వాళ్లకు నిర్లక్ష్యం చేయడం జరిగింది అసలు ఏ విధంగా అనంటే ఉద్యోగాల విషయం లోపలనే కానీ చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు రాలేకపోయినాయి పోనీ ఏదైనా చేద్దాము అనుకుంటే కుల వృత్తులకు ఏమైపోయినాయి వాటి యొక్క విలువ తగ్గిపోయింది కాబట్టి ఈ యొక్క నిధుల విషయం లోపల కేసీఆర్ గారు అనేకమైనటువంటి సంక్షేమ పథకాల లోపల ఆసర పింఛన్లు నిజంగా చెప్తున్నా కదా ఇంటికి పెద్ద కొడుకులాగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రం లోపల తను ముందుండే ఆ కుటుంబాన్ని నడిపిస్తాడు అన్నటువంటి దానికి నిదర్శనం చాలామంది చెప్పుకుంటారు విలేజ్ లోపల కానీ పట్టణ లోపల కానీ నా కొడుకు నాకు ఇవ్వకొచ్చిండు కానీ కేసీఆర్ గారి యొక్క ఈ ఆసర పింఛన్ల ద్వారా నేను సంతోషంగా ఉన్నాను అన్నటువంటి మాటలు ఇప్పటికి కూడా వినబడుతుంటాయి
ఇదే విధంగా నిజంగా ఈ రోజుల లోపల కళ్యాణ లక్ష్మి అనేటువంటి లేదా షాది ముబారక్ అనేటువంటిది ఆ నిధులు ఏవేతున్నాయో ఈ రాష్ట్రం లోపల వాటిని సద్వినియోగం చేస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు గతంలో జరగలేదండి ఎవ్వరు కూడా ఆలోచన కూడా రాలేదు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి నిధులన్నీ కూడా పక్క ప్రాంతానికి వెళ్ళిపోయినా గానీ ఈ ప్రాంతం లోపల వాటి సద్వినియోగం కాలేకపోయింది ఇంకొక విషయం మనం వైద్య రంగంలో కూడా నిజంగా చెప్తే వైద్య రంగం లోపల కూడా నేడు కార్పొరేట్ స్థాయి లోపల కేసీఆర్ గారు ఏమందిస్తున్నాడు వైద్యాన్ని వందిస్తున్నాడు ఒక సాధారణ మానవుడు ఏ విధంగా ఉండానంటే ఆ రోజుల లోపల అద్దే సర్కారు ఏదేవైతే ఉండటో మా ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ పోయేవారు కానీ ఈ రోజు లోపల గవర్నమెంట్ హాస్పిటల్ ఒక కార్పొరేట్ స్థాయి లోపల అభివృద్ధి చెంది ఎవరైతే స్థాయికి దిగ్వన ఉన్నటువంటి వాళ్ళు లేదా వాళ్ళకు ఈ అవసరాలను తీర్చుకోవడానికి ముఖ్యంగా అక్కయ్యలు డెలివరీకి వెళ్ళినప్పుడు అంటే మొదటి నెల నుండి చివరి నెల వరకు కూడా వాళ్ళని ఆదుకుంటూ అమ్మాయి పుడితే 13,000 అబ్బాయి పుడితే 12,000 నిజంగా ఎవరు ఆలోచించారు వైద్య రంగం లోపల ఎవరు ఆలోచించింది ఇది యాస్ కేసీఆర్ గారు ఆలోచించాడు మన నిధులు ఈ విధంగా సద్వినియోగం కావాలా అరే ఇంకొక చిన్న విషయం అమ్మా నిజం చెప్తున్నా కదా కేసీఆర్ కిట్ అనేటువంటిది నిజంగా ఎందుకు కారణ జన్మ అన్నది కేసీఆర్ గారిని ఏ రాష్ట్రంలో నేను ఉండైసుంటిది అంటే ఆ చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా లేదా వాళ్ళకి అవసరాల ఏటువంటి ఏవైతే ఉంటాయో అలాంటి యొక్క చిన్న చిన్న విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని అంటే అనేకమైనటువంటి ఈ యొక్క నిధులను సంక్షేపం వైపు మార్చి విద్య మరియు వైద్య రంగాల లోపల ముందుండి తను ప్రజల యొక్క మన్ననలు పొందిండు కానీ ఎక్కడ కూడా తను ఏంటిది అరే ఇదెందుకు పోని కాదు అన్నటువంటి మాట ఎన్నడూ కూడా అనలేదు తను ఎందుకనంటే ఒకటే ఒకటి నా రాష్ట్రం బాగుండాలా సాధించుకున్న రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలా అన్నటువంటి అన్నడే కానీ కులవృత్తులకు కూడా నిజంగా చెప్తున్నాం కదా ఈ రోజుల లోపల చాలా కులవృత్తులు నాశనం అయిపోతున్నాయి అలాంటి కులవృత్తులకు కూడా సంక్షేమంగా అంటే మీరు కులవృత్తులు బాగుంటే రాష్ట్రం బాగుంటదన్నంటూ ఆ కులవృత్తులకు చాటి రాదు గువ్వల చిన్న అన్నటువంటి ఆలోచనతోటి కేసీఆర్ గారు నిజంగా ముందుకు తీసుకెళ్తున్నాడు ఈ రాష్ట్రాన్ని అన్నటువంటి దానికి నిదర్శనం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ఉంచిండనంటే ఒక మహోన్నతమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్రాన్ని విద్య వైద్య రంగాలతో పాటు కూడా అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఒక విషయం చెప్పుకోవచ్చు మనం భారతదేశంలో అత్యధికంగా ఏదైనా ఉన్నది అనంటే ఈ రోజుల లోపల సరే భూగోళం మీదనే ఐటీ రంగం అనేటువంటి ఉన్నది ఆ ఐటీ రంగాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూ ఇటు గ్రామీణ ప్రాంతాన్ని ఒకవైపు పట్టణ ప్రాంతాల లోపల ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఇటు గ్రామీణ ప్రాంతాల లోపల గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా కేసీఆర్ గారు ఈ సంక్షేమ పథకాలతో తీసుకొస్తున్నాడు ఈ పట్టణ ప్రాంతాల లోపల కూడా ఏదైతే ఐటీ రంగం ఉన్నదో ఆ ఐటీ రంగాన్ని అన్ని రంగాల అన్నిటికీ కూడా అంటే విద్య చదువుకున్నటువంటి వ్యక్తులకు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఐటీ రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని అనుకుంటూ మరొక విషయం కూడా నియామకాల విషయం లోపల జరిగినటువంటి ఏదైతే ఆ అవకతవకలు అందమా ఇప్పుడు మాత్రం తను ఫుల్ఫిల్ చేస్తున్నాడు కొంత మట్టుకు వాస్తవంగానే నియామకాల లోపల అప్పుడు జరిగింది చాలా పెద్ద మొత్తంలో ఇప్పుడు కూడా కొద్దిగా నిరుత్సాహం ఉన్నారు కానీ అప్పుడు రెండే రెండు జోన్లు ఇప్పుడు 7 జోన్లు అయిపోయినాయి కాబట్టి నిజంగా చెప్తున్నాగా ఈ 7 జోన్ల లోపల స్వరాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి నియామకాలు మనకే జరగాలి కాబట్టి కాళేశ్వరం బాసర రాజన్న సిరిసిల్ల భద్రాద్రి యాదాద్రి చార్మినార్ తర్వాత మళ్ళా ఏదైతే ఇలాంటి యొక్క జోన్లు ఏర్పాటు చేసి మల్టీ జోన్లతో పాటు కూడా జోన్ల ఏర్పరిచి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఉద్యోగాలు దక్కాలి అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఈ నిరుద్యోగ సమస్యకు పోలీస్ స్టాప్ పెట్టబోతున్నాడు కొత్త రాష్ట్రం లోపల కొత్త జోన్లతోటి కాబట్టి నియామకాల విషయం లోపల కూడా తప్పకుండా తను న్యాయం చేస్తాడు నిరుద్యోగులకు ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు కేసీఆర్ గారు
జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ అన్నదే కాదు లైఫ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ కూడా నేర్చుకోండి ఎందుకంటే ఆ లైఫ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ తోటి కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం మనం ఐటి రంగాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకున్నట్లయితే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం మనం అన్నటువంటిది అంటే ఈ యొక్క సంక్షేమ పథకాలు అన్నటువంటి నిదుల విషయం లోపల మన కరోనా సమయం లోపల ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ఒక ఆదర్శమైనటువంటి ఒక రాష్ట్రాన్ని నిర్మాణం చేసిండు కాబట్టి కేసీఆర్ గారు కారణ జన్ముడని చెప్పడం లోపల ఎలాంటి సందేహం లేదు అనిపిస్తదమ్మా ఈ దేశ రాజకీయాలలో కేసీఆర్ గారి పాత్రపైన మీ అభిప్రాయం చాలా మంచి క్వశ్చన్ అమ్మా నిజంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల లోపల కొద్దిగా మనం చూసినట్లయితే తప్పకుండా కేసీఆర్ గారు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధికి పాటు పడుతూ దేశ రాజకీయాల వైపు కూడా కొద్దిగా చూపు పెడుతున్నటువంటి దాని లోపల ఎలాంటి సందేహం లేదు ఎందుకు అని ఒక చిన్నపాటి ఆలోచిస్తే కేసీఆర్ గారు ఎందుకు వెళ్ళొద్దు రాష్ట్ర రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల్లోకి మొన్ననే ఒక చర్చ లోపల తను చెప్పడం జరిగింది బడ్జెట్ లోపల ఎందుకంటే 29 రాష్ట్రాల లోపల ఏ ముఖ్యమంత్రి కూడా స్పందించలేదు బడ్జెట్ పైన 2.5 గంటలు ఏకదాటిగా తను అంటే ఒక కేంద్రము రాష్ట్రం సమైక్య ఫెడరల్ వ్యవస్థకి ఏ విధంగా ఉండాలా ఒక అన్యోన్యమైనటువంటి అభినాభావ సంబంధం ఉండాలా అభివృద్ధి వైపు తీసుకెళ్లాలా అలాంటిది కనబడలేదు బడ్జెట్ లోపల కాబట్టి నిజంగా కేసీఆర్ గారికి ఒక ఆలోచన కూడా ఉంది కేసీఆర్ గారు ఎవరికి కూడా వ్యతిరేకత కాదు చాలా సందర్భాల పలంటాడు కేసీఆర్ గారు మనం మంచినే చేద్దాం మనం ఎవడైనా తప్పు చేస్తే వాడి పాత్కాన వాడు పోతాడని అంటాడు ఎంత ధైర్యం ఉంటే ఆ మాట వస్తుంది ప్రజల సంక్షేమం నమ్ముకున్న వాళ్ళ యొక్క అభివృద్ధి అదే మాట్లాడతాడే కానీ ఇంకా ఎలాంటి ఆలోచన లేదు కాబట్టి మొన్న చాలా పెద్ద స్థాయి లోపల తను డిస్కషన్ చేస్తూ ఇంకొక మాట కూడా మన చాలా మంది చాలా రకాలుగా ఆ కేసీఆర్ గారిని విమర్శించడం జరిగింది ఏ విషయం లోపల కొద్దిగా రాజ్యాంగం లోపల కొద్దిపాటి మార్పులు లేదా చేయవలసిన అవసరం ఉన్నది అన్నప్పుడు ఓ గొగ్గోలు పెట్టారు కేసీఆర్ గారు ఎప్పుడైనా కానీ ఎస్ అంబేద్కర్ ని ఎక్కడ విమర్శించలేదు విమర్శించడు కూడా ఎందుకనంటే అంబేద్కర్ ఆకాంక్షించినటువంటి అంబేద్కర్ గారు ఏదైతే చెప్పిండో అభివృద్ధి అనేటువంటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు ఆ మాటలు అన్నాడే కానీ ఇంకా ఎలాంటి ఆలోచన లేదు ఎస్ కేసీఆర్ గారికి అంబేద్కర్ అంటే మహోన్నతమైనటువంటి ఒక అభిప్రాయం ఉంది గౌరవం ఉంది అందుకే అంబేద్కర్ ని రాష్ట్రం లోపల కట్టేయడానికి కూడా ముందుకొచ్చిండు నిజంగా చెప్తున్నా కదా చాలా మంది ఇప్పటికూడా అప్పుడప్పుడు అవాకులు చెవాకులు పేలుస్తుంటారు దళిత బంధు అనేటువంటిది ఎస్ ఎందుకే బంధు దళితులకు కంపల్సరీ ఇవ్వవలసిందే అన్ని పీడిత వర్గాలు ఉన్నాయి వాళ్ళని అభివృద్ధి చెందాల్సిందే కాబట్టి నిజంగా చెప్తున్నా కదా కేసీఆర్ గారు ఏదైతే చాలా మాట చెప్పిండు నాకు మీతో శత్రుత్వం కాదు నా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏవైతే నిధులందమా లేకుంటే అభివృద్ధి పథకాలందమా రానప్పుడు ఎస్ ఎవరితోనైనా కొట్లాడతా నేను ఇప్పుడున్న ప్రధానమంత్రితోడే కాదు ఇంకెవరైనా కొట్లాడతానన్నాడు కాబట్టి అన్యాయం జరుగుతున్నది కేంద్రం వివక్ష చూపిస్తున్నది రాష్ట్రం పైన ఎందుకు వివక్షత అభివృద్ధి చెందుతున్న దానికి ఇంకా కొద్దిగా మీరు ఇట్లా ఈ రకంగా ఏం తప్పేం చేస్తున్నాను కేసీఆర్ గారు అంతా ఇదా అరే తనపైన అవాకులు చెవాకులు వాళ్ళ కుటుంబం పైన అవాకులు చెవాకులు ఒక రాష్ట్రం పైన అవాకులు చెవాకులు ఇదేనా కాబట్టి నిజంగా కేసీఆర్ గారు ఏదైతే ఆలోచిస్తున్నాడో అది ముమ్మాటికి కూడా అవసరమే అనిపిస్తున్నది ఎందుకు అనంటే మాకు న్యాయం చేయని వ్యక్తి అక్కడ ఉండి లాభం ఏంటిది కాబట్టి మాకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఏదైతే రాష్ట్ర రాజకీయాల నుండి దేశ రాజకీయాల వైపు తప్పకుండా అడుగు వేస్తాను వేయవలసిన అవసరం కూడా ఉన్నది అందుకే కేసీఆర్ గారు ఒక భారతదేశం లోపల ఒక సంపద ఉన్నది ఎస్ తెలంగాణ లోపల ఏ విధంగా అయితే అభివృద్ధి చెందిందో భారతదేశంలో ఒక సంపద ఉంది ఆ సంపద అందరికీ సద్వినియోగం కావాలా చూడండి ఒక విషయం చెప్తే ఇతర రాష్ట్రాల లోపల ఏ విధంగా ఉన్నది తక్కువన్నాయా వనరులు ఎందుకు వ్యవసాయదారులు ఆ విధంగా ఒక హీనదీన పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి
కేసీఆర్ గారి ఆలోచన అది తప్పకుండా కరెక్ట్ కావాల్సిందే తను రాష్ట్ర రాజకీయాలతో పాటు కూడా జాతీయ రాజకీయాల వైపు ముందుకు తీసుకెళ్లవలసింది అవసరం ఉంది ఒక మాట అంటారు ఇటు బంగారు తెలంగాణ ఎస్ బంగారు తెలంగాణనే కాబోతున్నది అయింది ఇంకా డెవలప్‌మెంట్ అయితది కూడా ఆదర్శంగా అయితది కూడా ఒక చిన్న విషయం మనం చూసుకున్నట్లయితే ఏం తక్కువ చేస్తున్నారు కేసీఆర్ రాష్ట్రం లోపల ఎందుకు మీరు అవాకులు చవాకులు ఏదో అవసరం ఉన్నది ఒక సమీకృత కలెక్టరేట్లు ఎక్కడ ఉన్నాయా ఏ రాష్ట్రంలో ఉన్నాయా అరే మీరు గ్రామీణ ప్రాంతాలకు వండి గ్రామీణ ప్రాంతాల లోపల ఏర్పడతాయి అరే వైకుంఠ ధామాలు అన్నటువంటి ఎక్కడ కనబడుతున్నాయా ఏ రాష్ట్రం లోపలన్న అలాంటి ఆలోచన రావు కాబట్టి నిజంగా ఈ రాష్ట్రం అనేటువంటిది ఒక సుఖ సమృద్ధిగా ముందుకు నడపడడానికి కేసీఆర్ గారి యొక్క పాత్ర ఎంత ఉందో దేశ రాజకీయాల లోపల కూడా కేసీఆర్ గారి యొక్క పాత్ర అంతే అవసరం ఉన్నది కాబట్టి ఆ యొక్క ఏదైతే సమైక్య అంటే ఫెడరల్ స్ఫూర్తి ఉందో అది దెబ్బతినిపోతున్నది కాబట్టి కేసీఆర్ గారు తప్పకుండా వెళ్తారు దేశ రాజకీయాల లోపల రాష్ట్రానికి ఏ విధంగా అయితే న్యాయం చేసిండో దేశానికి కూడా ఆ విధంగా న్యాయం చేయడానికి తప్పకుండా తను ముందు ఉండి నడిపిస్తాడన్నటువంటి దానికి కూడా ఒక నిదర్శనం కేసీఆర్ గారు కారణ జన్ముడు ధన్యవాదాలు ఇది రోజు ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ ముందుంటాం అంతవరకు చూస్తున్నాం అండి ఈ కేసీక్స్